సార్ రైతులకు సంబంధించి ఎవరికైనా మాట్లాడే హక్కు ఉందంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు కూడా మేము వ్యతిరేకించాం, మీరు భూముల్ని బలవంతంగా ఇవ్వద్దు, ఒకవేళ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూములు కావాలన్నా కూడా మేము వెనక్కి ఇస్తాం, మీరు చంద్రబాబు నాయుడు గారు బలవంత పెట్టినా కూడా మీరేమి ఇబ్బంది పడద్దు అని కూడా మేము ఆ రోజు రైతుల పక్షాన మొట్టమొదటి నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారు. కాదు అమరావతి ప్రాంతానికి సంబంధించి ఏదైతే భూములు ప్రభుత్వం అంతకుముందు తీసుకుందో లాక్కుందో, ఆ ప్రభుత్వం వాళ్ళకి రైతులకు ఏ విధంగా హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఈ రోజు పూర్తిగా మేము నెరవేరుస్తా ఉన్నాం. ఏదైతే వాళ్ళు డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తానన్నారు 3 సంవత్సరాల్లో, వాళ్ళు ఇవ్వలేదు, మేము డెవలప్ చేసి ఈరోజు ఫ్లాట్లు ఇవ్వబోతా ఉన్నాం. అదే విధంగా వాళ్ళు 10 సంవత్సరాలు కౌలు అనేది నిర్ణయించారు, మేము దాన్ని 5 సంవత్సరాలు అదనంగా పెంచాం, 15 సంవత్సరాలు పాటు కౌలు ఇస్తా ఉన్నాం. రైతు కూలీలకు అందరు రైతుల గురించి మాట్లాడుతున్నారు, రైతు కూలీలకు అక్కడ జీవనభృతి 2500 అంటే ఈరోజు దాన్ని 5000 రూపాయలకు మేము నిర్ణయం చేసినటువంటి పరిస్థితి. అదే విధంగా అక్కడ ఉచితంగా విద్యిస్తాము, ఉచితంగా వైద్యం అందిస్తాము, అక్కడ అన్ని రైతులకు సంబంధించి అన్ని రుణాలు ఇస్తాము 25 లక్షల రూపాయలు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రామిసులు చేశాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం ఎక్కడ అందించలా, ఈరోజు మేము అందిస్తా ఉన్నాం అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. అదే విధంగా మేజర్ గా మీరు అక్కడ చూస్తే ఏదైతే రైతులకు సంబంధించినటువంటి భూములను మీరు అంటున్నారు, నేను సూటిగా అడుగుతా ఉన్నా 34,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ భూసేకరణ మీరు చేశారు, దాంట్లో ల్యాండ్ పూలింగ్ కంటే ముందే 14,000 ఎకరాలని రైతులు అక్కడ అమ్మేశారు ముందే. అంటే రైతులకు దగ్గర ముందే కొనుక్కొని వ్యాపారం చేశారు ల్యాండ్ పూలింగ్ పేరుతో, ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే డబ్బులు పరిహారం కోసము ఆ ప్రాంతంలో 5 లక్షల నుంచి 10 లక్షలు ఉన్నటువంటి ఎకరం ఆ ఎకరాన్ని భూములు నిలుపుకొని కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి ఆ రోజు ప్రయత్నించారు. అయినా ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకూడదు, ఏ వ్యాపారికి కూడా అన్యాయం జరగకూడదు అనే ఆలోచనతోనే ఈరోజు అక్కడ రాజధాని ఉంచుతున్నాం. అమరావతి ప్రాంతంలో రాజధాని ఉంది, కాకపోతే చంద్రబాబు నాయుడు గారు చూపించిన గ్రాఫిక్స్ రాజధాని అయితే మేము కట్టలేం కదా. ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి గారికి ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ గ్రాఫిక్స్ మళ్ళీ మేము వేసి చూపించి మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఇదే గ్రాఫిక్స్ చూపిస్తే మేము మోసం చేసినట్టు. ఇక్కడ అమరావతి ప్రాంతంలో గ్రాఫిక్స్ రాజధాని కాకుండా శాసనాలు రూపొందించేటటువంటి శాసన రాజధాని పెడుతుంటే సంతోషించాల్సింది పోయి ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నారని అంటే ఆ వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఏమేమి డ్రామాలు ఆడుతున్నారనేది నేను ప్రత్యేకంగా చెప్పవలసిన